Hi to all my dear participants as well as viewers. I am Venkat. I am founder of the Srini Software Training Institute, and I am a freelancer and a trainer for specific technologies like artificial intelligence, data science, machine learning, embedded system, IoT, full stack Python. So today I would like to talk about తల్లిదండ్రులుగా ఆలోచించండి, చిన్నారులకు ఉజ్వల భవిష్యత్తునివ్వండి. నాక్ ఏ ప్లస్ గ్రేడెడ్ ఉత్తరాంచల్ యూనివర్సిటీ. వెరీ ఇంపార్టెంట్ టాపిక్ దట్ వై అండ్ వాట్ ఈస్ ద రూట్ కాజ్ ఫర్ లే ఆఫ్ జాబ్స్ ఇన్ ఐటీ ఇండస్ట్రీ. సీ పర్టిక్యులర్లీ దిస్ టాపిక్ హ్యాస్ బికమ్ వెరీ వైటల్ అండ్ క్రిటికల్. దేర్ విల్ బి సర్టన్ జస్టిఫికేషన్ ఈస్ మ్యాండేటరీ అట్ దిస్ పర్టిక్యులర్ మూమెంట్ ఆఫ్ టైమ్ బికాస్ people are there to give the justification, but that convincing justification is mandatory, and acceptability is also be mandatory from the employee point of time. Because if for an employee, if somebody like company will lay off, simply he is blaming to the company that the company has been lay off, company has been terminated from the services. But here, today, I would like to give certain reasons, certain justifications that rather than blaming to the company, why don't we blame ourselves? Because, as time is passing, so the strictly speaking, there is a Darwin theory. Because, we have to be, positioned to create a potentiality according to the time. ఇక్కడ ఏంటంటే మనకు తెలియాల్సిన విషయం ఏంటంటే ఒక ఒక ఎంప్లాయీ ఒక కంపెనీ నుంచి టర్మినేట్ చేసిన వెంటనే బయటికి వచ్చి రిలేటివ్స్తో, ఫ్రెండ్స్తో, సబార్డినేట్స్తో, కొలీగ్స్తో నన్ను కంపెనీ నుంచి టర్మినేట్ చేసేసారు, లే ఆఫ్ చేసేసారు అని కంపెనీని బ్లేమ్ చేయడం స్టార్ట్ చేసేస్తున్నారు. లెట్ సపోజ్ ఫేస్బుక్ కంపెనీ, లెట్ సపోజ్ అమెజాన్ కంపెనీ, గూగుల్, ఐబిఎం, టీసీఎస్, ఇన్ఫోసిస్, ఇవన్నీ చాలా పెద్ద పెద్ద కంపెనీస్. ఇవి ఒక 100 మందిని టర్మినేట్ చేయడానికి ఎన్నో రీజన్స్ ఉంటాయి. వాటికి 500,000 మంది, 600,000 మంది, 700,000 మంది మెయింటైన్ చేస్తున్న ఈ కంపెనీస్కి 100 మంది, 500 మంది, 1000 మందిని టర్మినేట్ చేయాల్సిన రీజన్ ఎందుకు వచ్చింది? దర్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ నోటిసిబుల్ పాయింట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్. అంతేగాని కంపెనీనే బ్లేమ్ చేసేయడము, ఇండియన్ కంపెనీస్లో ఎవడు జాయిన్ అవ్వద్దు అనడం, ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీలోనే జాయిన్ అవ్వాలి అనడం, సర్వీస్ బేస్డ్ కంపెనీస్లో జాయిన్ అవ్వకూడదు అనడం అనేది ప్రాబబ్లీ ఐ థింక్ ఫిట్టెస్ట్ పర్సన్ మాట్లాడే మాటలు కాదు అది. సో ఈరోజు నేను చెప్తున్న జస్టిఫికేషన్ ప్రాబబ్లీ కొన్ని 100,000 మందికి రైట్ రీజన్ అని అనిపించవచ్చు అని నేను భావిస్తున్నాను. I am also, almost 17 years of experience in software industry. I worked on various levels of capacities. But, let me share my views such a way that, people might have understand the root causes why the layoff is happening this year or previous or during corona or any time. It might be happening in future also. ఎప్పుడు ఏం జరుగుతుందనేది సాఫ్ట్వేర్ కంపెనీలో ఒక్క పర్సన్ డెసిషన్ మేకర్ కాదు. The whole world is having a certain strong correlation. Chala correlations untai manishiki, stakeholder ki, companies ki, projects ki, annintiki madhya correlation valla oka chinna equation problem vachindan danu valla kontha mandi job lu povadam anedi society ki pedda harm kada. So let me share few important reasons why the layoffs are happening at a company, not only in the IT industry, it can be in other non-IT jobs also. ఫస్ట్, మనుషులు చెప్తున్నట్టు కంపెనీ లే ఆఫ్ చేయడానికి ప్రాజెక్టులు లేవు అనేది ఫస్ట్ రీజన్. ఆఫ్ కోర్స్ కొన్ని ప్రాజెక్టులు తీసుకుంటారు, 1 ఇయర్ చేసేస్తారు, ప్రాజెక్ట్ అయిపోతుంది, అగ్రిమెంట్ అయిపోతుంది, వెళ్ళిపోతారు. వన్స్ ప్రాజెక్ట్ అయిన తర్వాత 1 ఇయర్ మేము కష్టపడ్డాము అని నెక్స్ట్ 6 మంత్స్ ప్రాజెక్ట్ రాలేదు అనేసి బెంచ్లో కూర్చొని ప్రశాంతంగా వన్ ఇయర్ ఇట్లా 6 మంత్స్ శాలరీ ప్రతి నెల తీసుకుంటూ ఉంటారు తప్ప, నేను 1 మంత్ శాలరీ తీసుకోవడానికి నేనేం వర్క్ చేస్తున్నాను కంపెనీ కోసం,
అనే ఏ ఒక్కరు కూడా రెస్పాన్సిబిలిటీగా తీసుకోవట్లేదు. అలా మనము ఒక్కరోజు ఒక్కరోజుకి 100,000 రూపాయలు శాలరీ ఉన్నోడికి 5,000 శాలరీ ఇస్తున్నప్పుడు, ఆ 5,000కి ఈ రోజు నేను 8 గంటలు ఏం చేశాను అనే క్వశ్చన్ మార్క్ వేసుకుంటే డెఫినెట్లీ నీ జాబ్ లే ఆఫ్ అవ్వడానికి 1% కూడా రీజన్ అవ్వదు. కానీ 99% ఆఫ్ ది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఆర్ హూ ఎవర్ లాస్ దేర్ జాబ్ స్ట్రైట్ అవే దే ఆర్ బ్లేమింగ్ టు ద కంపెనీ, దేర్ ఆర్ నో ప్రాజెక్ట్స్, పీపుల్ ఆర్ డూయింగ్ లే ఆఫ్ ఫర్ మీ. సరే, ఒక సీనియర్ పర్సన్, 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్కి 12 లాక్స్ ప్యాకేజ్ ఇస్తున్న వాడికి లే ఆఫ్ చేశారు ఎందుకంటే శాలరీ ఎక్కువ ఉందని లే ఆఫ్ చేశారు అనుకుందాం. మరి 3.2 శాలరీ ఉన్న ఫ్రెషర్ కూడా లే ఆఫ్ ఎందుకు చేస్తున్నారు? దట్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ నోటిసబుల్ పాయింట్ యూ హ్యావ్ టు అబ్జర్వ్ హియర్. బికాస్ నీ శాలరీ 3 లాక్స్ అయినా, 10 లక్షలైనా, 5 కోట్లైనా శాలరీ, యూ షుడ్ బి పొటెన్షియల్ ఎనఫ్, యూ షుడ్ హ్యావ్ ఎబిలిటీస్ టు సర్వైవ్ ఇన్ ద ఇండస్ట్రీ విత్ కరెంట్ టెక్నాలజీస్ ఈజ్ అ మ్యాటర్. ఒక కంపెనీలో జాయిన్ అవ్వక ముందు నువ్వు ఫ్రెషర్, కానీ జాయిన్ అయిన తర్వాత ఎంత నాలెడ్జ్ని అక్వైర్ చేసుకున్నావు అనేది ఇంపార్టెంట్. ఒక ప్రాజెక్ట్ పైథాన్ మీద వస్తుంది, ఇంకొక ప్రాజెక్ట్ జావా మీద వస్తుంది, ఇంకొక ప్రాజెక్ట్ సేల్స్ ఫోర్స్ మీద వస్తుంది, ఇంకొక ప్రాజెక్ట్ AWS మీద వస్తుంది, ఇంకొక ప్రాజెక్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద వస్తుంది, ఇంకోటి IoT, ఇంకోటి ఎంబెడెడ్ సిస్టమ్, ఇంకోటి టెస్టింగ్, ఇంకోటి ఆండ్రాయిడ్. దెర్ విల్ బి లాట్ ఆఫ్ డొమైన్స్ అండ్ అప్లికేషన్స్ ఆర్ కమింగ్ ఇన్ టు ద మార్కెట్ బికాస్ ఇట్స్ అ ఓపెన్ ఇండస్ట్రీ వేర్ దెర్ ఈస్ అ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ కాంపిటీషన్ ఈస్ గోయింగ్ ఆన్ బిట్వీన్ ది కంపెనీస్ అండ్ స్టేక్ హోల్డర్స్. దెర్ ఫోర్ ఇక్కడ కంపెనీ ఓనర్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చారు, కంప్యూటర్లు ఇచ్చారు, ఇంటర్నెట్ ఇచ్చారు, శాలరీ ఇచ్చారు, రావడానికి పోవడానికి క్యాబ్స్ ఇచ్చారు, మనకి ఏమంటారు ఇన్సూరెన్స్ పాలసీస్ ఇచ్చారు, ఉండడానికి ఇల్లు ఇస్తున్నారు, మన పిల్లలకి ఇన్సూరెన్స్ కడుతున్నారు. కానీ ఈ హోల్ ప్రాసెస్లో కంపెనీకి మనం ఏమిస్తున్నాం? సో దెర్ఫోర్ ప్లీజ్ యునో ఐడెంటిఫై ద రూట్ కాజెస్, లైక్ యునో వై ది కంపెనీస్ ఆర్ ట్రయింగ్ టు మేక్ మీ టు టర్మినేట్ ఫ్రమ్ ది కంపెనీస్. దర్ ఈస్ అ స్ట్రాంగ్ రీజన్ ఇస్ దాట్ ఫస్ట్లీ యూ హ్యావ్ టు ఎన్హాన్స్ యువర్ స్కిల్స్ ఇఫ్ యు ఆర్ నాట్ అప్ టు డేట్. ఇప్పటి వరకు నీకు లేని స్కిల్స్ ఏంటి? నువ్వు ఎంత సీనియర్ అని అవ్వచ్చు, స్కిల్స్ని అప్గ్రేడ్ చేసుకుంటేనే ఇండస్ట్రీలో సర్వైవల్ ఈజ్ వెరీ ఈజీ. ద డే వెన్ యు ఆర్ నాట్ ఏబుల్ టు ఎన్హాన్స్ యువర్ స్కిల్స్ విచ్ ఇస్ రీసెంట్లీ ఆర్ ఇన్ అప్గ్రేడేషన్ ఆర్ మేబీ ఇన్ ఫ్యూచర్ టెక్నాలజీ, డెఫినెట్లీ యువర్ డే వుడ్ కమ్ దట్ డే యూ సపోజ్ టు సే బై బై హై హై టు ది కంపెనీ, ఇజంట్ ఇట్? సో దెర్ ఫోర్ నేను చెప్పేది ఏంటంటే, ఈ టైంలో 2024 ఏ టెక్నాలజీ గ్రేట్గా ఉంటుంది, ఏ టెక్నాలజీ ఉండదు అనేది లేదు. ప్రతి కంపెనీకి ఉన్న క్లయింట్స్ వాళ్ళకు ఉన్నారు, అన్ని టెక్నాలజీస్ మార్కెట్లో ఉంటుంది. కానీ వీటికి అన్నింటికి మించిన కొన్ని టెక్నాలజీస్ ఇప్పటికీ కాదు, ఇంకా 100 ఏళ్ళైనా 500 ఏళ్ళైనా ఉండే టెక్నాలజీస్ కొన్ని రీసెంట్గా మార్కెట్లో వచ్చాయి. అవి ఇంతకుముందే వచ్చాయి, కానీ వాటి గురించి తెలుసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ కానీ, ఎన్హాన్స్ చేసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ కానీ ఎంప్లాయీస్ లేక టుడే వీఆర్ సీయింగ్ ద లే ఆఫ్ వర్డ్. ఆ వర్డ్ ఇంతకుముందు లేదు, ఇంత బల్క్ హ్యూజ్గా లే ఆఫ్ అనే వర్డ్ ఇంత ఎవరు వినలేదు, ఈ మధ్యలోనే వింటున్నాం. ప్రతి కామన్ మ్యాన్కి తెలుసు లే ఆఫ్ అంటే ఏంటనేది. సో నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే, సర్వైవల్ ఆఫ్ ఫిట్నెస్, ఇప్పుడు కాదు రేపైనా ఈ రోజైనా నువ్వు ఫిట్టెస్ట్గా ఉండాలి అంటే యువర్ నాలెడ్జ్ ఎన్హాన్స్మెంట్ ఈజ్ ద ఓన్లీ వే వేర్ కంపెనీ నీడ్స్ యువర్ సర్వీసెస్. నువ్వు స్కిల్ ప్రాపర్గా ఉన్నవాడికి కంపెనీ వాడు నువ్వు రెసిగ్నేషన్ పెట్టిన రోజు కంపెనీ సీఈఓ అయిన ఆ పర్టికులర్ పర్సన్ వెళ్లాల్సిన అవసరం ఏంటి? డబ్బు కోసం బయటికి వెళ్తున్నాడా, లేకపోతే వాడి దగ్గర స్కిల్ లేక బయటికి వెళ్తున్నాడో? ప్రాపర్గా అసెస్మెంట్ అండ్ అప్రైజల్స్, యువర్ స్కిల్ సెట్, యువర్ ప్రయర్ బిఫోర్ ఫ్యూచర్, ఎవ్రీథింగ్ విల్ బి అసెస్డ్ ప్రాపర్లీ బై ఎన్ నెంబర్ ఆఫ్ పీపుల్. ఇట్స్ నాట్ హ్యాపెన్ విత్ ఓవర్ నైట్ ఆర్ మేబీ బై ఎ సింగిల్ పర్సన్. ఒక్క పర్సన్ రూట్ కాజ్ కాదు, ఒక పర్సన్ తీసేయడానికి చాలామంది ఇన్వాల్వ్ అయ్యి ఒక బాడీ మెంబర్స్, ఒక బోర్డ్ ఆఫ్ మెంబర్స్ కూర్చొని ఒక 10 మందిని తీసేయాలంటే బయటకు వెళ్ళి మన కంపెనీ గురించి ఎంత బ్యాడ్ మాట్లాడతారని చెప్పుకుంటారు. కాబట్టి చాలా రైట్ రీజన్తో కంపెనీ నుంచి ఎంప్లాయీస్ని బయటకు పంపిస్తారు. మనం ఫేక్ అని తెలిసినా కంపెనీ ఉంచుకుంటుంది, ఎందుకంటే బయటికి వెళ్తే ఏ రీజన్ లేకుండా బయటకు పంపించేస్తున్నారు అనే కంపెనీ గురించి ఎక్కడ చెడ్డ చెప్తుందనే ఒకటే రీజన్తో ఒక్క ఎంప్లాయీని రిక్రూట్ చేయడానికి 100 ఇంటర్వ్యూలు కండక్ట్ చేస్తున్నారు. ఆ 100 ఇంటర్వ్యూలు కండక్ట్ చేయడానికి 10 లక్షలు ఖర్చు వస్తుంది. దట్ ఈస్ ది ఎక్స్పెండిచర్ ఆఫ్ ది కంపెనీ. సో ప్లీజ్ యునో స్టాప్ బ్లేమింగ్ టు ద కంపెనీ రాదర్ దాన్ బ్లేమ్ యువర్ సెల్ఫ్ దట్ హౌ గుడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎన్హాన్స్మెంట్ ఆఫ్ యువర్ స్కిల్స్ వుడ్ బి వెరీ 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 ఇంపార్టెంట్ స్కిల్ రైట్ నౌ.
Being a senior most software engineer, I could able to tell you that this is my experience, because you know, when I was joined to the software company, I was just BTech holder. I did my MTech, I did my PhD because it's necessary for the company. ఒకసారి సుందర్ పిచ్చాయి, లేకపోతే సత్యనాథ్ ఎండ్లా, వీళ్ళ హిస్టరీ చూడండి. దే స్టార్టెడ్ దేర్ కెరియర్ ఫ్రమ్ ది బిగినింగ్. టుడే దేర్ సాలరీ విల్ బి యునో అన్ఎక్స్పెక్టెడ్. దెర్ఫోర్ ప్లీజ్ కంపేర్ యువర్ స్కిల్స్ విత్ ఎమినెంట్ పీపుల్, విత్ అ స్ట్రాంగ్ నాలెడ్జబుల్ పీపుల్. బిల్గేట్ కంపెనీకి ఓనర్, కానీ బిల్గేట్ హార్డ్ కోర్ ప్రోగ్రామర్, అలా ఎందుకు ఆలోచించట్లేదు? సో దెర్ఫోర్ ప్లీజ్ యునో అండర్స్టాండ్ ది సిచ్యువేషన్ అండ్ ట్రై టు ఎన్హాన్స్ యువర్ స్కిల్స్. సో సబ్సిక్వెంట్లీ ఐ వుడ్ బి ఏబుల్ టు రిలీజ్ ది అనదర్ సెషన్ ఆర్ అనదర్ వీడియో దట్ టాక్స్ అబౌట్ యు నో వాట్ ఈస్ ది రైట్ టైమ్ టు ఎన్హాన్స్ యువర్ స్కిల్స్. దిస్ ఈస్ అ రైట్ టైమ్, దిస్ ఈస్ అ రైట్ టైమ్. ఎందుకంటే ఇండస్ట్రీలో ఉన్న చాలామంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లకి నువ్వు స్క్రమ్ మాస్టర్ అవ్వచ్చు, బిజినెస్ అనలిస్ట్ అవ్వచ్చు, డిజైనర్ అవ్వచ్చు, టెస్టింగ్ ఇంజనీర్ అవ్వచ్చు, డెవలపర్ అవ్వచ్చు, డెవాప్స్ ఇంజనీర్ అవ్వచ్చు, లేదు అని అంటే డెవాప్స్ డెవలపర్ అవ్వచ్చు. నువ్వు ఏ స్టేజ్లో ఎలాంటి డెసిగ్నేషన్ ఉన్నావు డజంట్ మ్యాటర్. బట్ హౌ ఎవర్ యూ హ్యావ్ టు హ్యావ్ అ మల్టీ డిసిప్లినరీ నాలెడ్జ్, అంటే అన్ని సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్లో ఉన్న ప్రతి స్టేజ్లో ఉన్న రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ని నువ్వు అర్థం చేసుకొని అప్గ్రేడ్ చేస్తూ ఉంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఎప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు. నువ్వు 50 ఏండ్లైనా 60 ఏండ్లైనా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో నీ యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ వుడ్ చేంజ్ ది కెపాసిటీ ఆఫ్ ది కంపెనీ. ఒక్కొక్క చిన్న చిన్న ఐడియాస్ తలరాతలే మార్చేస్తాయి. అలా ప్రతి ఎంప్లాయీ ఒక రీసెర్చ్ చేస్తూ, ఒక సర్వే చేస్తూ, ప్రాపర్గా అప్కమింగ్ టెక్నాలజీస్, ఇంకా 2-3 ఏండ్లలో ఏ టెక్నాలజీ ఉంటుంది. లెట్స్ చూడండి, గూగుల్ మొన్నటిదాకా పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఈజ్ ద హార్డ్ కోర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. మోస్ట్ ఆఫ్ ది 90% ఆఫ్ ది ప్రోడక్ట్స్ బై ది గూగుల్ హ్యావ్ బీన్ రిలీజ్డ్ విత్ ద హెల్ప్ ఆఫ్ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. బట్ టుడే గోలాంగ్ ఈజ్ ద ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ హ్యావ్ బీన్ డిజైన్డ్ బై ఇట్ సెల్ఫ్. దట్ లాంగ్వేజ్ హ్యావ్ స్టార్టెడ్ యూజింగ్ ఇన్ మెనీ ఆఫ్ ది క్లయింట్స్. నువ్వు గూగుల్కి వర్క్ చేసినా, లేదంటే గూగుల్ క్లయింట్స్కి వర్క్ చేసినా, నాకు జావా మీద నాలెడ్జ్ ఉంది, నాకు డాట్నెట్ మీద నాలెడ్జ్ ఉంది, నాకు పైథాన్ మీద నాలెడ్జ్ ఉంది అని కూర్చుంటే మరి గోలాంగ్ ఎవరు నేర్చుకుంటాడు? గైస్ యునో, మనము పుట్టిన దగ్గర నుంచి చనిపోయేదాకా లర్నింగ్ అనే ఏదైతే ఈ జర్నీ ఉందో, ఈ ప్రాసెస్లో మన ఒళ్ళు దగ్గర పెట్టుకొని మనం డబ్బు కోసము, కంపెనీ కోసం పనిచేయడానికి కావాల్సిన స్కిల్స్ని ఎన్హాన్స్ చేసుకున్నంత కాలము ఈ లేఆఫ్ అనే వర్డ్ ఎప్పటికీ పొరపాటునగానే ఉండదు. ఒక చిన్న కంపెనీ తీసుకోండి, ఒక కెపాసిటీ 50 ఎంప్లాయీస్ ఉన్న కంపెనీ, ఏ ఒక్క ఎంప్లాయీస్ని కూడా బయటకు తీయదు. ఎందుకు? వాడికి ఎంత కెపాసిటీ ఉంది, ఎంత ప్రాజెక్ట్స్ ఉన్నాయి, వాటికి మాత్రం పెట్టుకుంటారు. కానీ పెద్ద పెద్ద కంపెనీస్ లైక్ టీసీఎస్ హ్యాస్ 7 lakh employees. వాళ్ళు బఫర్లోనే కొన్ని లక్షల మందిని పెట్టుకుంటారు. ఎందుకనంటే క్లయింట్స్కి చూపించాలి, లేకపోతే వాడు ప్రాజెక్ట్ ఇవ్వడు. ఈ ప్రాజెక్ట్కి ఇచ్చే అగ్రిమెంట్కి నువ్వు ప్రాజెక్ట్కి అజైన్ చేసే మధ్యలో గ్యాప్ ఉన్న టైం ఆల్మోస్ట్ ఆల్ యూనో 6 మంత్స్ టైం ఉంటుంది, 7 మంత్స్ టైం ఉంటుంది, 8 మంత్స్ టైం ఉంటుంది. కానీ నువ్వేం చేస్తున్నావు? ప్రాజెక్ట్ రాలేదు, వెయిట్ చేస్తున్నాం, బెంచ్లో కూర్చొని ఉన్నాం, ఇంకా రావాలి, ఇలా మాటలు పెట్టుకొని కూర్చుంటారు. ఎంతమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఇండ్లలో టెక్స్ట్ బుక్స్, ఒక 10 టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి నువ్వు వర్క్ చేసే టెక్నాలజీ మీద. సో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ ఎథికల్ ప్రాక్టీసెస్. నువ్వు ఈ స్టేజ్లో ఉన్నా, 20 ఏళ్ల నుంచి సాఫ్ట్వేర్ జాబ్లో ఉన్నా, నేను చూస్తున్న చాలామంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్కి చాలా రీజన్స్ ఉన్నాయి. ఒక బీయింగ్ అ ఫీమేల్, ఒక 5 ఇయర్స్ వర్క్ చేసి మెటర్నిటీకి వెళ్ళేసి ఒక 5 ఇయర్స్ గ్యాప్ తీసుకొని మళ్ళీ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి రావాలనుకుంటుంది. 5 ఇయర్స్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ లేకపోతే ఎన్ని టెక్నాలజీస్, ఎన్ని బ్యాకెండ్స్, ఎన్ని క్లౌడ్స్, ఎన్నో టెక్నాలజీ చేంజ్ అయిపోతున్నాయి. నువ్వు 5 ఇయర్స్ వర్క్ చేశాను ఇంతకుముందు, ఈ 5 ఇయర్స్ వర్క్ చేయలేదంటే ఆల్మోస్ట్ ఆల్ నీ నాలెడ్జ్, 80% ఆఫ్ నాలెడ్జ్ విల్ బికమ్ లెగసీ. లెగసీ అంటే పాత పడిపోవడం. అలాంటి టెక్నాలజీస్, అలాంటి నాలెడ్జ్తో ఇప్పుడు ఉన్న రీసెంట్ ఫ్రేమ్వర్క్స్ అని, ఒక ఫ్రేమ్ కాకపోతే ఇంకో ఫ్రేమ్వర్క్, ఇంకో ఫ్రేమ్ కాకపోతే ఇంకో ఫ్రేమ్వర్క్, ఇట్లా చిన్న చిన్న లాజికల్ లాజిస్టిక్స్ మేనర్లో వాటి యొక్క ఫిట్ అయ్యే ఆ యొక్క ప్లేస్ని ఇంకల్కేట్ చేసుకోవడానికి ప్రాబబ్లీ న్యూ రెడీగా ఉండాలి. కానీ ఇండస్ట్రీని బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదు. దట్ వుడ్ బి మై జస్టిఫికేషన్. ఐ థింక్ దిస్ ఈస్ ద రైట్ జస్టిఫికేషన్, బికాస్ ఐ డూ సర్వే ఇన్ దిస్ పర్టికులర్ ఏరియా.
హౌ ఎగ్జాక్ట్లీ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఈస్ గోయింగ్ గ్రాడ్యువలీ అప్, గ్రాడ్యువలీ డౌన్. ఈ అప్ అండ్ డౌన్స్ అనేది ఎందుకు వస్తున్నాయనే దానికి రీజన్స్ ఒక్కటే ఏంటంటే, ద బ్యాక్ బోన్ ఈజ్ ఫర్ ది కంపెనీ ఎంప్లాయీస్. ఈ ఎంప్లాయీ అనే వాళ్ళ మీదనే ఏ కంపెనీకి కక్ష పెట్టుకొని ఒక ఎంప్లాయీని తీయాల్సిన అవసరం లేదు. ఎందుకు తీయాల్సిన అవసరం వస్తుందంటే, దెర్ ఆర్ యునో అక్విజిషన్. అక్విజిషన్ అంటే ఏంటి, మొన్నటి దాకా ఒరాకిల్ డేటాబేస్ చేస్తున్న వాళ్ళు సడన్గా క్లౌడ్కి ప్లాట్ఫామ్కి చేంజ్ అవుతున్నారు. క్లౌడ్కి ప్లాట్ఫామ్ చేసేటప్పుడు కంప్లీట్గా డేటాబేస్ నాలెడ్జ్ ఉన్న నువ్వు అసలు SaaS అంటే ఏంటి, సర్వీస్ యాజ్ అ సాఫ్ట్వేర్ అంటే ఏంటి, ప్లాట్ఫామ్ యాజ్ అ సర్వీస్ అంటే ఏంటి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ అ సర్వీస్ అంటే ఏంటి, అసలు AWS ఇంత పాపులర్ వరల్డ్ వైడ్ అవ్వడానికి కారణం ఏంటి, అజూర్ ఇంత వరల్డ్ వైడ్ వెళ్ళడానికి కారణం ఏంటి, అలాంటి క్లౌడ్స్ ఎన్నో ఉన్నాయి మార్కెట్లో. కానీ కొన్ని క్లౌడ్స్ చాలా పాపులర్, ఈవెన్ గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్, ఫైర్ బేస్ క్లౌడ్ ప్లాట్ఫామ్, ఇన్ని ఉన్నాయి. వీటిలలో చాలా తక్కువ మందికి 10 ఏళ్ల నుంచి వర్క్ చేస్తున్న ఈ టెక్నాలజీ మీద, లెట్ అస్ సపోజ్ థింగ్ స్పీక్ అనే క్లౌడ్కి ఆ వర్డ్ ఏంటో కూడా చాలామంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ తెలియదు. సో మై రిక్వెస్ట్ ఈస్ టు కన్వే ఎవ్రీబడి, హూ ఎవర్ ఈస్ బ్లేమింగ్ టు ద కంపెనీ, స్టాప్ blaming to the company rather than that. You enhance your skills and compete with the company levels and standard. That would be my justification related to the word called as a layoff. So I hope I have given the right justification for you. Thank you so much for everybody whoever is viewing this particular videos related to this layoff word. Thank you so much.